పెగాసస్ స్పైవేర్ విషయం మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు శాసనసభలో కూడా షార్ట్ డిస్కషన్ స్పీకర్ గారు అలవ చేసిన తర్వాత ఆ డిస్కషన్ కూడా జరిగింది శాసనసభ ఒక హౌస్ కమిటీని వేయాలనేటువంటి నిర్ణయానికి కూడా రావటం జరిగింది ఇది ప్రారంభమైంది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ శాసనసభలో ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ని చంద్రబాబు నాయుడు గారు కొన్నారు వాడారు అనేటువంటి విషయాన్ని ఆమె శాసనసభ వేదిక మీద చెప్పిన తర్వాత ఇది విస్తృత చర్చకు దోహదం పడింది అంతకుముందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన సమయంలోనే ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని ఇలాంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రతిపక్షాల దగ్గర అదేవిధంగా ఇతర రాజకీయ పక్షాల యొక్క రహస్యాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారని గతంలోనే ఆరోపణలు ఉన్నాయి అదేవి కొత్తగా వచ్చినటువంటి ఆరోపణలు కాదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ ముఖ్య నాయకుల దగ్గర నుంచి కానీ సమాచారం తీసుకొని కుట్రపూరితంగా వ్యవహరించారనేటువంటి అభియోగం అనేక సార్లు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఇవాళ కొత్త పరిణామం ఏంటంటే మమతా బెనర్జీ గారు ఇది శాసనసభలో చెప్పిన తర్వాత ఆరోపణ కదా అని చెప్పారు ఒక ఫ్యాక్ట్గా చెప్పారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఆయనకు సంబంధించిన వారు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుక్కునే రీతిలో ఇది మాకేం సంబంధం లేదు మాకు తెలియదు మేము కొనలేదు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆశ్చర్యకరంగా ఇంతవరకు బయటకు వచ్చి ఈ మాటలు చెప్పలేదు ఇవాళ ఇంకో కొత్త పరిణామం ఏమిటంటే శాసనసభలో డిస్కషన్ జరపాలి అని అనుకున్న తర్వాత ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు వెంటనే ఆయన 4 గంటలకు ప్రెస్ మీట్ ప్రకటించారు దీనిలో నాకు ఆశ్చర్యాన్ని విచిత్రాన్ని కలిగిస్తున్నది ఏమిటంటే నవ్వు వస్తుంది కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చీఫ్గా ఉన్నప్పుడు అనేక అక్రమాలు అవినీతి జరిగిందని అప్పుడు ఆరోపణ చేయటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద ఎంక్వైరీ జరిపి వారిని సస్పెండ్ చేసి న్యాయస్థానాల్లో వివాదం కొనసాగుతూ ఆయన గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్న డ్యూటీ నుంచి తప్పుకుని ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అలాంటి వ్యక్తి ఇవాళ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అప్పుడున్న ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చర్యల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయటం అంత దుర్మార్గం అంత హాస్యాస్పదం మరొకటి లేదనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆయన డిఫెండ్ చేసేది ఎవరు ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరైనా సస్పెన్షన్లో ఉన్నాడు ఆరోపణలు ఆయన మీద విపరీతంగా ఉన్నాయి ఆయన వచ్చి ఈయనకి సపోర్ట్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగిదారిపోయారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి వీరు అక్రమాలకు పాల్పడ్డారు అనేది అలాగే దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు వస్తాడు ఆయన సవాళ్ళు విసురుతాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాళ్ళు విసురుతాడు పెగాసస్ గురించి మాట్లాడవాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య గురించి ఏంటి చెప్పమని మాటలు మాట్లాడుతున్నారు అర్థం పర్థం లేనటువంటి ఆలోచనలు సవాళ్ళు చేస్తాడు సవాళ్ళు చేస్తే నిలబడ్డు నేను అడుగుతా ఉన్నా సవాల్ చేయమయ్యా మాకు అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు సవాళ్ళు చేస్తున్నావు జైలుకి వెళ్ళండి సవాళ్ళు చేస్తున్నావు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆస్తులు నీ ఆస్తులు నీ నాన్నగారి ఆస్తులు ఏ విధంగా సంపాదించారో ఒక ఎంక్వైరీ చేయమని సవాల్ చేయి మేము సిద్ధంగా ఉన్నాం దానికి మాత్రం సవాల్ చేయడు ఇదిగో ఏబి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్లో ఎక్కడది ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టించారు మీటింగ్ పెట్టించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఒక స్టిల్ ఈజ్ అన్ ఆఫీసర్ స్టిల్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ది గవర్నమెంట్
సస్పెండ్ అయ్యి ఉండొచ్చు, బట్ కానీ డిస్మిస్ కాలేదు, సర్వీస్లో ఉన్నారు. ఆయన వచ్చి వాళ్ళ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ప్రజలకి చాలా వివరంగా చెప్తున్నాడు. ఏమని ప్రజల బాధ అంటది, ఏమని ప్రజలు చాలా అపోహలో ఉన్నారంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిఘా విభాగానికి నేను అధిపతిగా పనిచేశాను. ఆ కాలంలో జరిగినదన్ని నేను సాధికారంగా పూర్తి నాలెడ్జ్ సమాచారంతో ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, May 2019 వరకు ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వం, డీజీపీ ఆఫీస్, ఇంటెలిజెన్స్, ఏసీబీ, సిఐడి ఆఫీస్, ఏ ఇతర ప్రభుత్వ విభాగాలు, ఏ ఇతర ప్రైవేట్ సంస్థల పెగాసస్ అనే సాఫ్ట్వేర్ను కొనలేదు, వాడలేదు. 5 కోట్ల ఆంధ్రప్రజానీకానికి నా అనుభవంతో నేను ఉన్న పోస్టు రీత్యా నాకు సంక్రమించిన పూర్తి సమాచారంతో ప్రజలకి ఇస్తున్న హామీ, నమ్మకం, భరోసా. ఎవరు అడిగారు ఇన్ని హామీ, నమ్మకం, భరోసా చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, ఏబి వెంకటేశ్వర గారు చెప్తారు. ఎక్కడున్నాడు ఏబి వెంకటేశ్వర గారు? సస్పెన్షన్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? దుర్మార్గాలు, అవినీతులు, అన్యాయాలు చేశాడు కాబట్టి సస్పెన్షన్లో ఉన్నాడు. ఆయన వచ్చి వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఏబి వెంకటేశ్వర గారు, మీరు ప్రెస్ క్లబ్లు ఎందుకు పెట్టారండి మీటింగు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది కదా, దానిలో ప్రెస్ మీటింగ్ పెడితే సరిపోయేది కదా. మేము ఎప్పుడు చెప్పాము నువ్వు కాకి బట్టలు వేసుకోలేదు, పచ్చ చొక్కాలు వేసుకున్నావని? ఇప్పుడు కాదుగా, నేను అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పా. ఒకసారి చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారికి ఊడికం చేయటం తప్ప రెండో పని లేదు. నేను చెప్తున్నా, ఆయన అంటున్నాడు ఇంకా నేను ఐపీఎస్ అధికారిని, దేశ రక్షణ కోసం పోరాడిన వాడిని, ధైర్యంగా ఎదుర్కొన్న వాడిని, ఎంతోమంది క్రిమినల్స్ మీద అరికట్టే ప్రయత్నం చేశాను, నాకు ఈ పరిస్థితి, నన్ను ఈ సస్పెండ్ చేస్తారు. ఏందబ్బా నువ్వు చేసింది నాకు అర్థం కాలేదు. చీఫ్గా ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? పంచాయతీలు చేశావు. 23 శాసనసభ్యుల్ని కొనే క్రమంలో నీ పాత్ర ఏంటి తెలీదా? మర్చిపోయావా? పిల్లి పాలు తాగుతూ నాకేం తెలియదు అనుకుంటుందంట, ఆ రకంగా అనుకుంటున్నారా? మీరు కాకి బట్టల్లో ఉండి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసినటువంటి ఐపీఎస్ అనే పదానికి అర్థం నీచంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. నిజంగా ఐపీఎస్ అధికారులు సిగ్గుపడాల్సిన రీతిలో ప్రవర్తించావు నువ్వు. ఎన్ని పంచాయతీలు చేశావు, ఎన్ని గందరగోళాలు చేశావు, తెలుగుదేశం పార్టీకి మోసావు, పల్లకి మోసావు. నిజంగా యూఆర్ నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఎట్ దట్ టైం. చంద్రబాబు నాయుడు సర్వెంట్గా పనిచేశావు, అందుకే నువ్వు ఇవాళ అనుభవిస్తున్నావు. ఇవాళ అందుకే ఇవాళ వచ్చి మా చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరిగిపోతుంది, మా చంద్రబాబు నాయుడు గారిని ఏదో దూషిస్తున్నారు శాసనసభలో, ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఏదో అన్యాయం జరిగిపోతుంది, మా తెలుగుదేశం పార్టీకి ఏదో అన్యాయం జరిగిపోతుందని ఇవాళ రక్షించడానికి వచ్చావు తప్ప దేనికి వచ్చావే? నాకు అర్థం కాలేదు. మేము ఆరోపణలు చేస్తున్నాం. ఎస్, వీఆర్ పొలిటీషియన్స్. మేము ఆరోపణలు చేస్తున్నాం, వాస్తవాలు బయటకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాం. నీకేంటి? చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనే కోరిక తప్ప నీకేంటి అని అడుగుతా ఉన్నా. దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తివి. అదే ఇంకో మాట అన్నాడు, నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది, చదువుతా అది కూడా. ఆంధ్రప్రదేశ్ మట్టిలో పుట్టా, పెరిగా, నాగాలాండ్ నుంచి రాలేదు, ఒకటి నుంచి చివరి వరకు ప్రభుత్వ స్కూల్లో, కళాశాలలో చదువుకున్నా, నాకు సిగ్గు శరం ఉంది, చీము నెత్తురుంది, భయం, లజ్జ ఉంది, వెరుపున్నాయి. నేను ఏమైనా చేస్తే ఇంట్లో వారి, నీకు సిగ్గు, లజ్జ, ఎరుపు, భయం ఉంటే ఇలా చేస్తావా? 23 శాసనసభ్యుల్ని ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మార్చి మంత్రి పదవులు ఇచ్చించే క్రమంలో వారికి డబ్బులు సంచులు మోసింది నువ్వు కాదు? చెప్పు, గుండె మీద చేయేసుకు చెప్పు, నీకు సిగ్గు లజ్జ ఉంటే చెప్పు. ఎంత ఘోరానికి పాల్పడ్డావు, నువ్వే మొత్తానికి కారణం. నువ్వే, యూఆర్ ది ఫస్ట్ క్రిమినల్. యూఆర్ నాట్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు క్రిమినల్. క్రిమినల్గా వ్యవహరించావు, పార్టీ మార్పులకి దోహదం చేసినటువంటి వ్యక్తివి, సహాయంగా నిలబడినటువంటి వ్యక్తివి. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు, నీతులు చెప్తా ఉన్నావు, ఐపీఎస్ ఆఫీసర్ని నేను ఈ మట్టిలో పుట్టాను, ఈ మట్టిలో పెరిగాను, ఇక్కడ చదువుకున్నాను, అదే మా కర్మ. ఇక్కడ చదువుకున్నావు, ఇక్కడ పెరిగావు, ఇక్కడ పుట్టినటువంటి తెలుగుదేశం దేశం కోసం కాదు నువ్వు పనిచేసింది, తెలుగుదేశం కోసం పనిచేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా నువ్వు వ్యవహరించావు తప్ప